జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ ఇప్పుడు మనం శ్రీ శివానందహరి స్తోత్రంలోని 31 నుండి 35 శ్లోకములు చెప్పుకుందాం. నాలవ పరమోపకారకమిదం ద్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచర గణాన్ బాహ్య స్థితాన్ రక్షితుం సర్వామర్త్య ఫలాయ నౌషతమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గలేన గిలితం నోద్గీర్ణమేవ త్వయా జ్వాలోగ్రః సకల మరాతి భయ దక్ష్వేలః కథం వా త్వయా దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజం భూబలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధ కుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్ విభూషణమయం శంభో మహాత్మన్ వద నాలం వా సకృదేవ దేవ భవతః సేవానతిర్వాణుతిః పూజా వా స్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశా స్వామిన్న స్థిర దేవతాను శరణాయాసేన కిం లభ్యతే కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవత్తైర్యం చేదృశమాత్మన స్థితిరియం చార్యైః కథం లభ్యతే పశ్యత్ దేవగణం ద్రసన్ మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్ యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయః ప్రదో జోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతర వ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇది మే చిత్తే స్మరామ్యన్వహం. ధన్యవాదములు.